ప్రజలు గుణపాఠం చెప్పారంటే మీరు తప్పులు చేశారు మీ ప్రభుత్వంలో అనేటువంటి చాలా స్పష్టంగా ప్రజలు నిర్ణయించుకున్నారు. ప్రజలు నిర్ణయించుకున్నారు కాబట్టి ఇంత దారుణంగా 164 సీట్లు మాయం గెలవడానికి మీరు 11 రావడానికి కారణం అదే. అంచేత ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క నిర్ణయమే మనం చేసేటువంటి తప్పులు ఎట్లా ఉన్నాయనేది నిర్ధారణ అయింది. చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఈయన 45 రోజులు గడలేదు కొత్త ప్రభుత్వం వచ్చి. 45 రోజులు కొత్త ప్రభుత్వం వచ్చి కాకపోతే ఈయనకేంటి తొందర? నాకైతే అర్థం కాలేదు. నేను దాదాపు 40 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ లో ఉన్నా, ఆపోజిషన్ లో కూడా ఉన్నా, 45 రోజులు ఏమి మునిగిపోయిందనేది. అంచేతంటే అతనికి ఒక భయం పట్టుకుంది జగన్మోహన్ రెడ్డికి. ఆ భయంతో ఢిల్లీ పరిగెట్టాడు. ఢిల్లీ పరిగెట్టి ఢిల్లీలో ఏదో షో చేసి ఈ ప్రభుత్వం అంతా అకృత్యాలకు పాల్పడుతుంది అనేటువంటి. 40 రోజుల్లో ఎవరో అది అకృత్యాలు పాల్పడేది కూడా లేదు, ఉండదు కూడా. ఎవరినో మామూలు క్రిమినల్ కేసెస్ ఉంటే అటు ఉంటే ఉండొచ్చు, కానీ 40 రోజుల్లో ఎప్పుడు కూడా ప్రభుత్వం వచ్చినప్పుడు ఏ ప్రభుత్వం అయినప్పుడు ప్రతిపక్షం కొద్దిగా ఓపుకు ఉండాలి. ఇతనికి ఫుల్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. ఎందుకు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడంటే మొత్తం 11 సీట్లే ఇతనికి లిమిట్ అయ్యింది, అదొక ఇష్యూ. అంటే ఢిల్లీ పోయి ఇతనికి షెల్టర్ కావాలి, ఏదో షెల్టర్ కావాలి. అది ఏదో షెల్టర్ కావాలంటే కొన్ని పార్టీలని బ్రతిమాలుకున్నాడు, వాళ్ళు వచ్చి ఉండొచ్చు, వాళ్ళ పరిస్థితులు బట్టి వాళ్ళు వచ్చి ఉండొచ్చు. అంచేత ఢిల్లీలో ఒక షెల్టర్ సంపాదించుకుంటే మిగతా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నాటకం ఆడొచ్చు అని. ఇక్కడ చాలా క్రిటికల్ గా పొలిటికల్ సిచ్యువేషన్ ఉంది. ఎంచేతని మొన్నటి వరకు నమో నేను బీజేపీ అనేవాడు, బీజేపీ తోటి ఉండేవాడు, ఇప్పుడేమో బీజేపీ దూరం చేసింది. దూరం చేసిన తర్వాత ఇంకో షెల్టర్ ఎత్తుక్కునే పరిస్థితికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకో షెల్టర్ ఎత్తుక్కునేటువంటి పరిస్థితికి వచ్చినప్పుడు ఇంకొన్నదేంటి, ఇండియా కూటమి. ఇండియా కూటమిలో కొంతమంది పిలిపించుకుని షో చేయడానికి ప్రయత్నం చేశారు. అంచేత ఏదేమైనప్పటికీ కూడా అతనికి ఇక్కడ భయం పట్టుకుంది ఆంధ్రప్రదేశ్ లో. భవిష్యత్తులోనే నన్ను లీడర్ గా గుర్తించరమో, ఇంచేతంటే ఇప్పుడు విపరీతమైనటువంటి చావు దెబ్బ తగిలింది కాబట్టి మళ్ళీ భవిష్యత్తులో ప్రజలు చూస్తారు చూడరు అని ఒక భయం పట్టుకుంది ఆ చావు దెబ్బతోటి. అంచేత ఢిల్లీ పరిగెట్టి అర్జెంట్ గా ఢిల్లీలో ఏదో షో చేసి వచ్చాడు. ఢిల్లీలో పెట్టుకోవడానికి మనకు అభ్యంతరం లేదు. ఒకవేళ వెంటనే పెట్టుకున్నా లేకపోతే 4 రోజులు పెట్టుకున్నా, కానీ అసెంబ్లీ ఇక్కడ జరుగుతున్నప్పుడు అసెంబ్లీని వదిలేసి అక్కడ పోవడం అనేటువంటిది ఒక లీడర్కు ఉండేటువంటి మనస్తత్వం కాదు ఎప్పుడు కూడా.